చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలతో లిక్కర్ కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో హిట్ హాట్ టాపిక్ గా మారింది. నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. రిమాండ్ లో ఉన్న అమిత్ అరోరా కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిపింది. కల్వకుంట్ల కవితను సౌత్ గ్రూప్ కీలక సభ్యుల్లో ఒకరిగా ఈడి పేర్కొంది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ప్రకారం అరెస్ట్ అయిన వ్యాపారవేత్త విజయ్ నాయర్ ఆప్ నేతల తరపున సౌత్ గ్రూప్ అంటే శరత్ రెడ్డి, కే కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రణల నుంచి 100 కోట్లు తీసుకున్నారు. హోల్సేలర్స్ కు ఇచ్చిన 12% ప్రాఫిట్ మార్జిన్ అర్ధ భాగాన్ని ఆప్ లీడర్లకు ముడుపుగా అప్పగించడానికి కేటాయించారు. ఇదే విషయాన్ని అమిత్ అరోరా తన స్టేట్మెంట్ ద్వారా వెల్లడించినట్లు ఈడీ తన నివేదికలో తెలిపింది. ఇక ఈ అంశంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మోదీ కంటే ముందుగా తెలంగాణకు ఈడీ వచ్చిందన్న ఆమె ఎలాంటి విచారణ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జైల్లో పెడితే పెట్టుకోండి, ఏమవుతుంది అంటూ ఫైర్ అయ్యారు కవిత. మోదీ 8 ఏళ్ల పాలనలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని, రాష్ట్రంలో ఈడీ ఐటీ దాడులు రాజకీయ ఎత్తుగడలేనని పేర్కొన్నారు. తొమ్మిది రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారులు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఒక సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడి పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. అది నార్మల్. తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నా మీద కావచ్చు, మన మంత్రుల మీద కావచ్చు, మన ఎమ్మెల్యేల మీద కావచ్చు, ఈ ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు. దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం. కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరు చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పందాన్ని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకేం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి. కానీ ఈడీలను, సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక అట్లా కాదు, కూడదు, ఇచ్చేస్తాం, అజ్జేస్తాం, జైల్లో పెడతాం అంటే పెట్టుకో, ఏమవుతుంది? కొద్ది భయపడేదేముంది? ఏం చేస్తారు? ఎక్కువ లెక్క ఏం చేస్తారు? ఎవరెక్కిస్తారా? ఎక్కువ లేకుండా జైల్లో పెడతారు, అంతే కదా? పెట్టుకొని రాదు. ఏమైతుంది దాంతో? ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం, ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆజ్ దేశ్ కి జనతా సే మే ఏక్ వినతి కర్నా చాతి హూ. ఇస్ దేశ్ మే మోదీజీ కా సర్కార్ 8 సాల్ పహలే ఆయా హై ఔర్ ఇన్ 8 సాలో మే తక్రీబన్ 9 ప్రదేశో మే జో డెమోక్రెటికలీ ఎలెక్టెడ్ గవర్నమెంట్స్ హై ఉన్కో గిరాకే ఏక్ అసహజ తరీకే సే వహా ఉన్హోనే భాజపా కా సర్కార్ బనాయా హై. యే హమ్ దేఖ్ రహే హై ఇస్ దేశ్ మే క్యా హో రహా హై ఔర్ యే ఆజ్ దేశ్ మే బచ్చా బచ్చా జాన్తా హై కి కిసీ భీ ప్రదేశ్ మే ఎలెక్షన్ హోనే వాలా హోతా హై వహా మోడీ సే పహలే ఈడీ పహుంచ్ జాతా హై. తో ఆజ్ తెలంగాణ మే భీ యహీ హువా హై, కుచ్ నయా నహీ హై. అగ్లే సాల్ హమారే యహాన్ హమారే ప్రదేశ్ మే ఎలెక్షన్ హై తో మోదీజీ కే ఆనే సే పహలే ईडी वाले आ गए. हमने उनका स्वागत किया, हमने कहा हर तरीके से आपको कोऑपरेट करेंगे. फिर भी ये जो चीप ट्रिक्स भारतीय जनता पार्टी प्ले करती है, मीडिया में लीक दे दो, नेता के रेपुटेशन खराब कर दो, मैं बोलना चाहती हूँ मोदी जी से विनम्रता से, मोदी जी अगर आपको जेल में डालना है तो डालो, कोई टेंशन नहीं है, चले जाएंगे, लेकिन लोगों के लिए काम करना नहीं छोड़ेंगे.
बीजेपी के जो फेल्यूर्स है उसको एक्सपोज करना भी नहीं छोड़ेंगे। और आज 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 तेलंगाना प्रदेश में केसीआर साहब के सदारत में बहुत अच्छे तरीके से सरकार चल रही है। आप इस सरकार को गिराने के जितना साजिश आपने किया है वो लोगों ने देखा है, क्योंकि हमने वो षड्यंत्र को लोगों के सामने रखा है, तो आप रिएक्शन में ये सारे चीजें कर रहे हो। सिर्फ मेरे ऊपर नहीं, हमारे मंत्रियों के ऊपर, हमारे एमएलए के ऊपर, एमएलसी के ऊपर, ईडी, सीबीआई, आईटी सब कुछ चला रहे हो। हम आपका स्वागत करते हैं, आपसे कोऑपरेट करेंगे, लेकिन आप ये बताइए कि आपने तेलंगाना के लिए क्या किया, बस इससे ज्यादा मैं कुछ नहीं पूछती हूँ। वी वेलकम द एजेंसीज, वी विल एब्सोल्युटली कोऑपरेट विद देम एंड वी आर नॉट स्केर्ड ऑफ एनीथिंग। थैंक यू, जय तेलंगाना।